స్వాములు రండి, జయ హనుమాన్ ఒకటి మిక్స్ చేద్దాం. తర్వాత అదే శ్రీరామ జయ రామ జయ జయ రామ
బోలో పవన హనుమానికి ఒకసారి బ్రేక్ అయినాక మళ్ళీ తెలంగాణలో ఆంజనేయ స్వామి క్షేత్రాలలో కొండగట్టు ఆంజనేయ స్వామి క్షేత్రం చాలా పెద్దది, పవిత్రమైనది. కొండగట్టు క్షేత్రానికి చిన్న జయంతికి 500,000 మంది, పెద్ద జయంతికి 500,000 మంది భక్తులు మాల ద్వారణ ద్వారా తరలి వస్తుంటారు. అర్ధమండల మండల ఏకాదశ దీక్షలు స్వీకరించి పరమ భక్తితోని వారి కోరికలు తీర్చే కొండగట్టు ఆంజనేయ స్వామి కోరికలు తీర్చాడని నమ్మకంతో గత 35 సంవత్సరాల నుంచి భక్తులు తరలి వస్తున్నారు. కానీ 30 సంవత్సరాల కింద ఎటువంటి సౌకర్యాల కల్పన లేకుండా ఉండదో అటువంటి సౌకర్యాల కల్పన లేకుండానే ఈ కొండగట్టు క్షేత్రం 11 కోట్లు 18 కోట్లు ఆదాయం వస్తున్నా కూడా అటువంటి విధంగానే ఈరోజు కూడా ఆదాయమే ఉంది. కనీసం తాగడానికి నీళ్లు, కడుక్కోవడానికి నీళ్లు లేని పరిస్థితి కొండగట్టులో ఉన్నది. ఇంట్లో నుంచి కుటుంబ సమేతంగా వస్తే పిల్లలు కానీ భార్య వారి కుటుంబ సభ్యులు తల్లిదండ్రులు కానీ దూపైతే కానీ కాలు కడుక్కోవడానికి కానీ బాత్రూమ్ పోవడానికి కూడా అవకాశం లేని విధంగా ఇక్కడ కొండగట్టులో శుభ్రత లేకుండా అసౌకర్యంగా భక్తులకు ఉన్నది. సౌకర్యాలు కల్పించాలని మేము గత 2 సంవత్సరాల నుంచి మానదీక్ష ద్వారా ప్రభుత్వాన్ని మేల్కొల్పే ప్రయత్నం చేస్తున్నాము. అయినా కూడా ఇక్కడ సౌకర్యాల కల్పనలో ప్రభుత్వం ముందుకు పోవట్లేదు. మొన్ననే జగిత్యాల కలెక్టర్ గారికి కూడా మేము మెమరాండం ఇవ్వడం జరిగింది. అయ్యా, మా కొండగట్టు క్షేత్రంలో ఇలాంటి ఇబ్బందులు ఉన్నాయి, ఇబ్బందులను తీర్చాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటూ స్వామిని జరగడం జరిగింది. ఈ మౌఢ దీక్ష చేయడం మాకు సాంప్రదాయము. ఈ దీక్షలో భాగంగా ఆ కార్యక్రమాన్ని, ఈ కోరికలు నెరవేర్చే కొండగట్టు ఆంజనేయ స్వామికి వసతులు కల్పన చేయాలనే ఉద్దేశం కొద్ది ఇక్కడ మౌఢ దీక్ష చేయడం జరుగుతుంది. ఇకనైనా ప్రభుత్వం శ్రావణమాసం లోపల ఈ ఇబ్బందులను తొలగించి భక్తులకు సకల సౌకర్యాలు కలిగించాలని, లేని ఎడల పెద్ద ఎత్తున భక్తులతోని ఆందోళన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని, ప్రభుత్వాన్ని మేల్కొల్పే దిశగా ప్రయత్నం చేస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై శ్రీరామ్, జయ. కొండగట్టుకు భక్తులు వాళ్ళ కోరికలు నెరవేరాలనుకొని వస్తుంటారు. భక్తి భావనతో దేవుని దర్శించుకొని పోతూ ఉంటారు. కానీ దురదృష్టం ఏంటంటే, ఇటువంటి ఒక పుణ్యక్షేత్రం, కోట్లాది రూపాయల నిధులున్న ప్రకృతి వనరులున్న ఒక ఇక్కడుండే పాలకుల యొక్క నిష్ట లేని కారణంగా ఇక్కడుండే ప్రజలు భక్తులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ కొండగట్టు కింది వరకు కూడా గోదావరి జలాలు వస్తున్నాయి. ఎల్లంపల్లి నీరు వస్తుంది, వరద కాలువ నీరు వస్తుంది, కాకతీయ కెనాల నీరు వస్తుంది. కానీ ఇక్కడ కొండగట్టు పైన కడుక్కుందామంటే, కాళ్ళు కడుక్కుందామంటే నీళ్లుండవు. రాత్రి వసతి ఉందామంటే వసతి గృహాలుండవు. పారిశుద్ధ్యం ఔపణ్యం అవ్వకూడదు. అసలు ఇక్కడుండే పాలక వర్గము ఇక్కడుండే పరిశుభ్రతను ఎక్కువగా చూసేటం వలన పరిశుభ్రత కంటే అపరిశుభ్రతను ప్రోత్సహించే విధంగా ఈ యొక్క పాలక వర్గ చర్యలు ఉన్నాయి. దీన్ని మేము సామరస్యపూర్వకంగా భక్తి భావనతో విజ్ఞప్తి చేసుకుంటూ వస్తున్నాం. మొన్న కూడా కలెక్టర్ గారిని కలిసినాం. మరి మీ కరెంటు మోటార్లు ఉన్నాయి, కింద నీళ్లు ఉన్నాయి, పైన నీళ్ళు ఎందుకు వస్తలేవు అని మేము అడిగితే అప్పటికప్పుడు వారు ఈవోని అడిగితే కరెంటు మోటార్ ఖరాబ్ అయిందని. అంటే కొద్ది మాత్రం కూడా ఇక్కడ పాలకులకు పట్టింపు లేని చర్యల మూలంగా భక్తులు నానా అవస్థలు పడుతున్నారు.
మేము ఎన్నిసార్లు చెప్పినప్పటికీ ఈ సమస్య పరిష్కారం కావటం లేదు. అందుకే మేము ఈ ప్రభుత్వాన్ని గడువిస్తున్నాం. ఆంజనేయ భక్తులందరూ, మొత్తం భక్తి భావనతో ఉండే వాళ్ళందరి సహాయ సహకారాలతో శ్రావణ మాసంలో మీరు కనుక వసతులను మెరుగుపరచకపోతే, యాదాద్రిలాగా కొండగట్టును కూడా అభివృద్ధి పరిశ్రమని ప్రకటన ఇవ్వకపోతే మేము ఈ ప్రభుత్వం పైన పోరాటానికి సిద్ధపడుతున్నాం. హనుమ భక్తులు, హనుమత్ మాలాదారులు, మొత్తం సమాజం, ఈ హైందవ సమాజం అంతా కూడా కలిపి మేము యొక్క ప్రభుత్వం యొక్క నిర్లక్ష్య వైఖరి, నిర్లిప్త వైఖరిని నిరసిస్తూ మేము చెప్పేస్తున్నాం. ఇది మేము 3 సంవత్సరాల నుంచి ఎన్నిసార్లు చెప్పినా కానీ వీళ్ళకి ఏమాత్రం చీమ కొట్టినట్టు అయితే లేదు. అందుకని తప్పని పరిస్థితుల్లో మేము ఆందోళన వైఖరి అవలంబించవచ్చుందని సందర్భంగా తెలియదు. ఈరోజు కొండగట్టు ఆంజనేయ స్వామి కొండ మీద మౌన దీక్ష చేయడం జరుగుతుంది. ఇది 3వ సంవత్సరం. ఈ 3 సంవత్సరాల నుంచి కూడా మౌన దీక్ష, మరి అభివృద్ధి కొండగట్టు చేయాలని చెప్పి నినాదం మీద ఈ మౌన దీక్ష చేయడం జరుగుతుంది. ఈ పాలక వర్గానికి మరి ఇప్పటి వరకు ఈ కొండగట్టు అభివృద్ధి చేద్దామన్న దుస్థితి లేకుండా పోయింది. మరి ఎందుకంటే పక్క నుంచి వరద కాలువ పోతుంది, మరి ఇంకో కాకతీయ కెనాల్ పోతుంది, మరి దగ్గర నుంచి అంత కిలోమీటర్ నుంచి కూడా దూరం లేని విధంగా పోతుంది. మరి ఆ నీళ్లు తీసుకొచ్చి కింద ఒక 2 TMC నీళ్ళు గిట్ట నింపినట్టు ఒక చెక్ డ్యామ్ లెక్క తయారు చేసి అక్కడ 2 TMC నీళ్ళు ఉంచినట్టయితే ఇక్కడ చాలా అంటే వాటర్ సౌకర్యంగా ఉంటుంది. ఇక్కడ వాటర్ సౌకర్యం లేకపోవడం వలన చాలా ఇబ్బంది పడుతున్నారు మహిళలు. స్నానాల గదులు కూడా లేని పరిస్థితి ఈ దుస్థితి పట్టింది. మరి కొండగట్టు అంటేనే మరి తెలంగాణలో పుణ్యక్షేత్రం అని చెప్పి కొండగట్టు అనుకుంటాము. ఈ హనుమాన్ జయంతి, చిన్న జయంతి, పెద్ద జయంతి, లక్షల జనము రావడం జరుగుతుంది. సంవత్సరానికి దాదాపు 20 లక్షల నుంచి 30 లక్షల జనం వస్తారు. కనీసానికి మరి ఇలా ఎండలు, గింత ఎండలు కొడుతున్నాయి. ఈ ఎండలు కాళ్ళు కాలుతున్నాయి. హనుమాన్ మాల వేసుకున్నట్టునే చెప్పులు వేయకుండా 41 రోజులు నిష్టంగా ఉండి వాళ్ళు భక్తితో నడుచుకుంటా వస్తే కనీసానికి ఇక్కడ చాపలేసి నీళ్లు పట్టే దుస్థితి కూడా ఈ పాలక వర్గం లేదు. ఇకనైనా వేయాలని చెప్పి పెద్ద జయంతి వరకు మరి కింద ఖచ్చితంగా వాళ్ళ కాళ్ళు కాలకుండా మరి మరి సౌకర్యంగా ఉండాలని చెప్పి, అదేవిధంగా మహిళలకు గదులు, మరి టాయిలెట్, అన్ని సౌకర్యాలు ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. లేని ఎడలో ఖచ్చితంగా మళ్ళీ దీన్ని ఉద్యమంగా చేస్తామని చెప్పి కోరుకుంటున్నాం.